నమస్కారం, సత్యనిష్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జవహర్ లాల్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మోర్తార్ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన విద్యార్థులు. ముక్కాల్ మెండోరా మండలాల్లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన విద్యార్థులు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. గల్ఫ్ బాధితులంటే ఎంపీ ఎమ్మెల్యేలకు నిర్లక్ష్యమా? స్పందించకపోతే ఉద్యమాలు చేపడతాం. ప్రవాస భారతీయుల సంక్షేమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు కోటపాటి నరసింహనాయుడు. నవనా సిద్దిలగుట్టపై అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ప్రారంభం. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో గల నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఆదరణ పంచేవాడని చెప్పారు. మొట్టమొదటి దేశ ప్రధానిగా మహాత్మాగాంధీ ప్రకటించారన్నారు. ఆయన మాట వమ్ము చేయకుండా పనిచేశారని చెప్పారు. ఆనాడు స్వాతంత్ర్యం రావటంలో జవహర్ లాల్ నెహ్రూ పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. అగ్రదేశాల సరసన భారతదేశం నివ్వటంలో ఎంతో కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు హాయిగా ఉన్నారని, మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జీఎస్టీని ప్రవేశపెట్టి ప్రజలపై మోయలేని భారాన్ని మోపాడన్నారు. దేశ ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని, రాహుల్ గాంధీ నాయకత్వం దేశ ప్రజలు హాయిగా ఉంటారని చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగా మోహన్ చక్రు, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు. కాజా నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ జవాబ్, కాంగ్రెస్ పార్టీ జవాబ్, కాంగ్రెస్ పార్టీ జవాబ్. చాచా నెహ్రూ, చాచా నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. చిల్డ్రన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెహ్రూ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెహ్రూ విగ్రహం దగ్గర మన నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నెహ్రూ జయంతిని జరుపుకోవడం, ముఖ్యంగా మొట్టమొదటి భారతదేశ ప్రధాని నెహ్రూ గారు, మరి ఆయన మహాత్మాగాంధీతో కలిసి ఆనాడు మరి తెల్లవారితో పోరాడి మనకు స్వతంత్రం రావడానికి ముఖ్య కారకుల్లో అతనొకడు. మరి ఆయనను గుర్తించి ఆనాడు మహాత్మాగాంధీ గారు ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించడం, మరి అదేవిధంగా గాంధీ గారి ఆశయాల్ని వమ్ము చేయకుండా ఈరోజు భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలవడానికి కారణం మరి నెహ్రూ గారు ఆ రోజు పెట్టిన మొక్కే, మరి ఆయన ఆలోచన విధానాలే మరి ఈరోజు ఈ భారతదేశం ముందుకు సాగడానికి కారణం నెహ్రూ గారే. అదేవిధంగా మరి నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం, మరి అందుకొరకే ఆయన ఈరోజు నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిల్డ్రన్ డేగా ప్రకటించడం, అదేవిధంగా ఈ భారతదేశంలో మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ దేశ ప్రజలకు అనుగుణంగా ఈ పరిపాలన కాంగ్రెస్ పార్టీది ఉండేది. మరి మొన్న మోడీ గారు ఎలక్షన్లలో మరి 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన దేశం నాశనమైంది, ఒక్క 60 నెలలు మాకు అవకాశం ఇయ్యనని చెప్పగానే ప్రజలు నమ్మి మరి ఆయనకు అధికారంలో చేరడం జరిగింది. మరి ఆయన 60 నెలలు అన్నాడు, మరి దాదాపు 40 నెలలు కావస్తా ఉన్నది. ఈ 40 నెలల ఈ దేశం నాశనం ఉన్న ఆయన
ఏదైతే నోట్ల రద్దుది మరి ఆయన ఆ చర్య తీసుకోవడం వల్ల మరి ఆయన ఒక్కడి ఆలోచనతోటి ఇలా దేశ ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు ఈ దేశంలో మరి కష్టాలకు పాలైనరు. జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి శుభ సందర్భంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి నేటి బాలలే రేపటి పౌరులని, తనకు పిల్లలంటే చాలా ప్రేమ. మరి పిల్లలకు ఆయన ఒకటే సందేశం ఇస్తుండే, ఎంత చదువుకున్నా కూడా సైన్స్ పరంగా పిల్లలు చాలా భవిష్యత్తు ఆలోచించి మంచి చదువుకోవాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మంచి రంగాల్లో రావాలని చెప్పేసి ఆయన కోరుకుంటుండే. ఎప్పుడు బాలలతోటి చాలా స్నేహంగా ఉంటుండే, కాబట్టి బాలలు మరి అతని ఆదర్శాన్ని తీసుకొని మీరు మంచి భవిష్యత్తును నిర్ణయించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలో గల కృష్ణవేణి పాఠశాలలో నేడు నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన వారికి పాఠశాల ప్రిన్సిపల్ బాబ్రీ బహుమతులను అందజేశారు. మాజీ ప్రధాని నెహ్రూ జయంతి బాలల దినోత్సవాన్ని కృష్ణవేణి పాఠశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేశారు. ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు ప్రిన్సిపల్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాబ్రీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ముప్కాల్ మెండోరా మండలాల్లో చాచా నెహ్రూ జయంతి వేడుకలను ముప్కాల్ కస్తూర్బా పాఠశాలలో మెండోరా నెహ్రూ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ముప్కాల్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. మెండోరా మండల కేంద్రంలో నెహ్రూ యూత్ సభ్యులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముప్కాల్ ఎంఈఓ బట్టు రాజేశ్వర్, సర్పంచ్ భూమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి సూర్యకాంత్, మెండోరా సర్పంచ్ అరుణ, ఎంపీటీసీ రాజేశ్వర్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా మాజీ భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జగన్పల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నేడు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. దేశంలో నూతన ఒరవడికి నాంది పలికిన మహానేతగా అభివర్ణించారు. పిల్లలు పువ్వులు నెహ్రూకి చాలా ఇష్టమని, ఆయన చొక్కాపై ఎప్పుడు ఎర్ర గులాబీ ఉండేదని, అంతటి మహనీయుడు కష్టపడ్డ ఫలితమే మన స్వాతంత్రమని చెప్పారు. శాంతికి చిహ్నమైన పావురంను నెహ్రూ చేత్తో పట్టుకోవటం, ఏ విధమైన ఆగ్రహం అహంకారం లేక మనిషి ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా శాంతం కోల్పోవద్దని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బ్రహ్మానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మధురానుభూతిరా కనిపించే దైవము
కనిపించిన మాత్రమేర్పి అమ్మా బల 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమాలి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా అన్ని పాఠశాలల లోపల మండల స్థాయి లోపల ఈరోజు చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా జక్రంపల్లి ఉన్నత పాఠశాల లోపల ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ గారు భారత ప్రధాని అయి ఉండి కూడా ఎన్నో సేవలు చేసినప్పటికీ పిల్లల పట్ల ముఖ్యంగా విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా చొరవ చూపుతూ పిల్లలందరి చేత చాచా అని పిలిపించుకునేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందరికంటే ఎక్కువగా మేమే నెహ్రూ గారి యొక్క జన్మదిన వేడుకలను పాఠశాల స్థాయిలో పిల్లల మధ్య జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి అన్ని పాఠశాలల లోపల ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రకరకాల కార్యక్రమాలు, పిల్లల యొక్క గేయాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు ఈరోజు ఈ డయాస్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసి నెహ్రూ గారి యొక్క గొప్పతనాలు, వారి యొక్క విజయాలు, తర్వాత దేశానికి అందించినటువంటి సేవలు ఇవన్నీ కూడా విద్యార్థులందరికీ తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 14 నవంబర్ బాలల దినోత్సవం సందర్భంగా ఈ అన్ని గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలు ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత కార్యదర్శులు, కారోబారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ ఇట్టి గ్రామ సభ యందు మరి ఏర్పాటు చేసిన కార్యక్రమం యందు మన జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే మన దేశానికి పాల్పడ్డాడో అవన్నీ కార్యక్రమాలు విస్తృతంగా ఆ కార్యక్రమాలు చేసిన వారు చేసిన సేవలు ఈరోజు కొనసాగించడం ఏ విధంగా కొనసాగించారన్నది ఈరోజు గ్రామ సభలో అన్ని గ్రామ పంచాయతీలలో ఇటు ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. మరియు ఈ బాలల దినోత్సవం సందర్భంగా అన్ని స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని మన మండల విద్యాశాఖ తరఫుగా వారు చేశారు, ఇంకా కొనసాగుతున్నారు. ఈరోజు గల్ఫ్ బాధితుల అంశాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రవాస భారతీయుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. గల్ఫ్ బాధితులంటే ఎంపీ ఎమ్మెల్యేకు నిర్లక్ష్యం తగదని ప్రవాస భారతీయ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు కోటపాటి నరసింహం నాయుడు అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని ప్రవాస భారతీయ హక్కుల సమితి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొన్న జరిగిన గల్ఫ్ బాధితుల పోరుబాటలో గవర్నర్ కు 2,000 మంది దరఖాస్తు చేసుకున్నారని అసెంబ్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడారని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలోని స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి 500 కోట్లు మంజూరు చేయించాలని, గల్ఫ్ బాధితులను ఆదుకోవాలన్నారు. నాయకులు ఏవైనా కార్యక్రమాలు చేపడితే పోలీసులు అరెస్టు చేస్తారా అని, నకిలీ ఏజెంట్లను ఎందుకు అరెస్టు చేయటం లేదని పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే గల్ఫ్ జేఏసీని ఏర్పాటు చేసి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. గల్ఫ్ నుండి తిరిగొచ్చిన బాధితులకు పునరావాసం కల్పించి చనిపోయిన కుటుంబాలకు 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ బాధితులకు బీజేపీ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్, ఆకుల రాజు, నారాయణ, నల్ల రాజారాం తదితరులు ఉన్నారు. గల్ఫ్ బాధితుల పోరుబాట మరి విజయవంతమైనందుకు ముఖ్యంగా గల్ఫ్ బాధితులకు, అదేవిధంగా ఈ నిర్వహణలో ప్రధాన భాగస్వామ్యం వహించినటువంటి పాత్ర వహించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా మేము మా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అసెంబ్లీలో ఈ యొక్క అంశాన్ని లేవనెత్తడం మనందరం చూసాం నిన్న, కానీ ప్రభుత్వం ఇంతవరకు దాని మీద స్పందించలేదు. స్వయంగా బీజేపీ అధ్యక్షులు ఇక్కడ సభలో ఇచ్చినటువంటి హామీ మేరకు అసెంబ్లీలో వెంటనే జాప్యం చేయకుండా నిన్న ఈ అంశాన్ని లేవనెత్తడం, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని గుర్తు చేయడం కూడా జరిగింది. మరి 1-2 రోజుల తర్వాత ఈ యొక్క ప్రభుత్వ స్పందన ఇదే విధంగా ఉంటే మరి భవిష్యత్ కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి ఆలోచించి ప్రకటించబోతుంది. గల్ఫ్ బాధితులంటే మీకు ఇంత
నిర్లక్ష్యం ఉందా? గల్ఫ్ బాధితుల పట్ల ఎందుకు మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నారనేది మా యొక్క ప్రశ్న. కనీస స్పందన, మరి అసెంబ్లీలో కూడా ఈ అంశం ఇప్పటికే లేవనెత్తడం జరిగింది. ఇప్పుడైనా వెళ్ళండి, ముఖ్యమంత్రికి మొరపెట్టండి, కొంత బడ్జెట్ కేటాయింపజేయండి. ఈ గల్ఫ్ బాధితుల కనీసము వాళ్ళ యొక్క కొంతన్నా మీరు వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేయండి చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి గల్ఫ్ బాధితులు ప్రత్యేకంగా ఒక కమిటీలు వేసుకొని జేఏసీ రూపంలో గల్ఫ్ బాధితుల యొక్క జేఏసీలు కూడా ఏర్పాటు చేసుకొని బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది. వారు ఇచ్చేటువంటి పిలుపుకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో మేము స్వయంగా 100 గ్రామాలు పర్యటించడం జరిగింది. 100 గ్రామాల్లో కూడా మరి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 100లాది మంది వచ్చి మొరపెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి పోరుపాటకు సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం. రాబోయే రోజుల్లో ఇచ్చేటువంటి పిలుపుకు స్పందించి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చే విధంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను వాళ్ళకు వినవిస్తున్నా. ఈ రాజేశ్వర్ అనేటువంటి బాధితులు ఈరోజు ఇక్కడికి కూడా రావడం జరిగింది. వీళ్ళకి డబ్బులు తిరిగి ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత అమాయకులు మోసపోకుండా పోలీసు దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఎక్కడెక్కడ ప్రతి గ్రామంలో నకిలీ ఏజెంట్లు ఎవరు అనేటువంటి విషయాన్ని పసిగట్టి వాళ్ళందరినీ నిరోధించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాళ్ళందరినీ కూడా నిర్బంధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు మరి మిగతా రాజకీయ పార్టీ నాయకులను రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేస్తారు. మరి వీళ్ళని ఎందుకు వేయడం లేదని చెప్పేసి నేను ఇవాళ పోలీసును కూడా ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకు మీకు వాళ్ళకు ఏమి సంబంధం ఉందని, ఎందుకు వాళ్ళని ఉపేక్షిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 100లాది మంది ఈ విధంగా మోసగింపబడుతూ ఉంటే మరి ప్రేక్షక పాత్ర వహించడం సరికాదని చెప్పేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఈరోజు వారికి కూడా మరి విన్నవించడం జరుగుతుంది. గల్ఫ్ పోరుబాట సభ విజయవంతం కావడం, అలాగే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఏదైతే గల్ఫ్ బాధితులు ఉన్నారో ఆ గల్ఫ్ బాధితులు ఈరోజు దాదాపుగా ఈ 2-3 రోజుల నుంచి ఒక 10 మంది వచ్చి మాకు ఈ చుట్టుపక్కల ఈ కోమన్పల్లి కానీ ఈ సురుబిరాలు కానీ ఈ పిప్పిడి కానీ గల్ఫ్ బాధితులు 100,000 రూపాయలు ఇచ్చాం, 90,000 ఇచ్చినాం, మాకు అవి రిటర్న్ రావడం లేదని చెప్పేసి మోరు పట్టుకోవడం జరిగింది. ఇంత జరుగుతున్న ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం వారిని పట్టించుకోకుండా మొన్ననే సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా మన సిపి గారు చెప్పడమైంది. ఆర్మూర్ పట్టణం సిద్దిలగుట్టపై నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా నేడు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ నవనా సిద్దిలగుట్టపై అయ్యప్ప శ్రీను తన సొంత డబ్బులతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం వేద పండితులతో గణపతి పూజ, పుణ్యవచనము, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ట, హోమాల్ లాంటి కార్యక్రమాలు నిర్వహించామని వేద పండితుడు నగేష్ శర్మ చెప్పారు. రేపు ప్రతిష్టాపన హోమాలు 16:00 జగద్గురు శంకరాచార్యుల చేతుల మీదుగా యజ్ఞ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. పట్టణ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు జలేందర్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయని, పట్టణ పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి విజయవంతం చేసి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని అన్నారు. రక్షాసూత్రే వాసుకీ భావాహయామి గంధ పుష్పాక్షతైరభ్యర్చం నమో భగవతే మహాసుదర్శనాయ. ఓ భో శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాది సంహర సంహరాయ మోచయ. ఓ నమో భగవతే మహాసుదర్శనాయ దేత్రే పరీతాయ క్షోభనహరాయ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రే సమనే శుప్రవాచ్యాయ జగద్ధ భగవన్ ఇంద్ర సంవదే ఆరాహ వదం.
మన ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్టపై హరిహరపుత్రుడు శ్రీ ధర్మశాస్త్ర యొక్క ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేద పండితులచే గణపతి పూజ, పుణ్యవాచనము మరియు అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ, జపాది హోమాలు, యంత్ర శుద్ధి ఈరోజు కార్యక్రమం ఉంది. రేపు ప్రతిష్ఠిత హోమాల యొక్క హోమాలు ఉంటాయి. మరియు 16వ తారీఖు నాడు ఉదయాత్పూర్వము జగద్గురు శంకరాచార్యులచే 5:48 యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. తదనంతరము మధ్యాహ్నము సాములందరికీ కూడా భిక్ష మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి బృహత్ కార్యక్రమం తన సొంత ఖర్చులతో నిర్మించిన అయ్యప్ప శ్రీనివాస్ లావణ్య దంపతులకు ఈ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తూ వారికి, వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటూ స్వామి స్థానిక ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి సహకారంతో శ్రీ గురుసాములైన శ్రీ బాల్యంపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నగేశ్ శర్మ సహకారంతో ఈ నవనాథ సిద్ధుల గుట్టపై ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి ఈ నవనాథ సిద్ధుల క్షేత్రం మీద అయ్యప్ప ఆలయము తన స్వయం ఖర్చుతో, సొంత ఖర్చులతో అయ్యప్ప ఆలయాన్ని నిర్మించినటువంటి శ్రీ వన్నెల్దేవి అయ్యప్ప శ్రీనివాస్ లావణ్య దంపతులు ఈ ఆలయ నిర్మాణం కృషి చేయడం అభినందనీయం. అందులో భాగంగానే ఈ 5 రోజుల అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా నిన్న మొదటి రోజు అయ్యప్ప పరివార సహిత విగ్రహాల ఊరేగింపు నిన్న జరిగింది. ఈరోజు 2వ రోజున పుణ్యప్రతిష్ఠ, యాగశాల ప్రారంభం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ అయ్యప్ప శ్రీను లావణ్య దంపతులను ఆశీర్వదించాలని కోరుతూ మరి అయ్యప్ప స్వామి భక్తులకు కూడా ఇక్కడ 17 వరకు అన్నదాన కార్యక్రమం, భిక్షా కార్యక్రమం కూడా ఉంటుంది. వచ్చిన ప్రతి వారికి కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇందులో పాల్గొని పరిసరాల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ద్వారా అందరికీ పేరు పేరున విన్నవిస్తూ జగ్రంపల్లి మండలం అర్గుల్ గ్రామంలోని అగ్గిమల్లన్న జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యాదవ సంఘం సభ్యులు రాజు యాదవ్ తెలిపారు. మాలాధారణతో స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తామన్నారు. జగ్రంపల్లి మండలంలోని అరుగుల్ గ్రామంలో గల అగ్గిమల్లన్న జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, మాలాధారణతో స్వాములు గుడిలోనే భిక్ష చేసి భజనలు చేస్తున్నట్లు రాజు యాదవ్ తెలిపారు. 11 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, యజ్ఞం పూజ జాతర జరుగునని త్వరలో కార్యక్రమాల వివరాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్కుమార్ యాదవ్, అశోక్ యాదవ్, సాగర్, గంగారాం, అరుణ్, హర్షవర్ధన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అర్గుల అగ్గిమల్లన్న జాతర మహా ఉత్సవంగా మల్లన్న జాతర అర్గుల జరగబోతుంది కాబట్టి 11 రోజుల దీక్ష జరుగుతుంది అర్గుల్లో, శ్రీ అర్గు మల్లన్న జాతర కాబట్టి అందరు రావాలని కోరుతున్నాము. 23వ తారీఖు నాడు జాతర మహోత్సవం జరుగుతుంది. అందరూ పాల్గొనాలని, అందరు సహకరించాలని కోరుతున్నాము. ఆరిగోడి వెళ్ళాల్సింది, మాకు మంచి అనిపిస్తుంది, వేసుకున్నప్పుడల్లా మంచి అనిపిస్తుంది కాబట్టి అందుకనే వేసుకుంటున్నాం మేము. మాకు మంచిగా సహాయపడుతుండు మల్లన్న దేవుడు అని చెప్పి ఎప్పుడు వేసుకుంటాం, సంవత్సరం వేసుకుంటాం. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాలల దినోత్సవం సందర్భంగా గ్రామ సభను నిర్వహించారు. మామిడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలలకు అన్ని వేళలా అండగా ఉంటామని, వారి హక్కులను కాపాడుతామని గ్రామ సర్పంచ్ రవిగౌడ్, పాలక వర్గం సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సర్పంచ్ రవిగౌడ్, ఉప సర్పంచ్ ఆకుల గంగారాములు మాట్లాడుతూ బాలలను ఎవరూ పనిలో పెట్టుకోవద్దని, బాల కార్మికులుగా మార్చవద్దని,
వారి హక్కులను కాపాడదామన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా బడి బయట ఉన్న పిల్లలను బడుల్లో చేర్పించాలని చెప్పారు. బాల్య పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో చదివించాలని, బాలల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, పుట్టినప్పటి నుండి బాల్య వయసు దాటే వరకు చేయూతనిస్తుందన్నారు. ఈ గ్రామ సభలో జెస్సు అనిల్, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ వర్కర్లు తదితరులు ఉన్నారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు గుర్తించి నిశ్శబ్దాన్ని తొలగిస్తాను. బాలలపై జరిగే లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతాను. లైంగిక వేధింపుల గురించి బాలలకు అండగా ఉంటాను. వారు ఒంటరి వారు కారని భరోసా ఇస్తాను. నేను అందరితో కలిసి బాలలకు సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాను. బంగారు బాల్యంలో బంగారు తెలంగాణ బాటను వేస్తాను. మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణపల్లి గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా మరి పాలకవర్గం అదేవిధంగా ప్రజలు కూడా బాలల దినోత్సవం గ్రామ సభను జరుపుకోవడానికి మరి వార్డ్ మెంబర్లు అదేవిధంగా అధికారులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసినారు. మరి బాలలకు సంబంధించిన హక్కులు కల్పిస్తాం, వాళ్ళ పట్ల మేము పోరాటం చేస్తామని మా పాలకవర్గం మాతో ఉన్నటువంటి అధికారులు స్పష్టంగా మరి పిల్లలకు ఏదైనా ఇబ్బందులు జరిగితే వాళ్ళ పండగ ఉండి మరి ప్రతినిత్యం కూడా వాళ్ళ పట్ల మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మామిడిపల్లి గ్రామంలో స్కూలుకు సంబంధించిన దాంట్లో కానీ ఇంకా దేంట్లైనా మా పాలకవర్గం మా పిల్లల పట్ల తోడుండి మరి ఏవైతే దాడులకు సంబంధించిన ఏవైనా జరిగితే మరి ఆ యొక్క అధికారులకు తెలియజేస్తే వాళ్ళకు అండగా నిలుస్తూ ప్రతినిత్యం కూడా బాలల పట్ల పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్డు సభ్యులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అంగన్వాడీ వాళ్లకు మరి హెల్త్ వాళ్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. బాలల గురించి ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే వారిని ఉరిశిక్ష అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జవహర్లాల్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మోటార్ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన విద్యార్థులు. ముక్కాల్ మెండోరా మండలాల్లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన విద్యార్థులు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. గల్ఫ్ బాధితులంటే ఎంపీ ఎమ్మెల్యేలకు నిర్లక్ష్యమా, స్పందించకపోతే ఉద్యమాలు చేపడతాం. ప్రవాస భారతీయుల సంక్షేమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు కోటపాటి నరసింహనాయుడు. నవనా సిద్దిలగుట్టపై అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.